జిల్లాలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పకడ్బందీగా ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్రెడ్డి తెలిపారు. శనివారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో డైట్మెన్ ఆడిటోరియం బాలమోహన్ దాస్ హాల్లో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్రెడ్డి జిల్లా ఎస్పీ తుషార్ డ్యూడితో కలిసి ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం మరియు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4వ తేదీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 30 మంది అభ్యర్థులు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 132 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, ఓట్ల లెక్కింపు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని 5 విభాగాలలో జరుగుతుందని తెలిపారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో 2500 మంది పోలీసులతో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రీ కౌంటింగ్ ఏర్పాట్లలో భాగంగా శనివారం మధ్యాహ్నం నుంచే సమస్యాత్మక ప్రాంతాల్లో పికెట్లు, మొబైల్ పార్టీలు, క్యూఆర్టీ టీంలు కొనసాగుతాయని తెలియజేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే 3 అంచెల భద్రత ఉందని, కౌంటింగ్ రోజు 4 అంచె భద్రత ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. మన గుంటూరు పార్లమెంటు స్థానానికి, అలానే గుంటూరు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి కౌంటింగ్ ప్రక్రియ ఈ నెల 4వ తారీఖు పొద్దున 8 గంటలకి షార్ప్గా స్టార్ట్ అవుతుంది. మీ అందరికీ తెలుసు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోనే అన్ని అసెంబ్లీ స్థానాలకి, అలానే గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఇక్కడ ప్రారంభమవుతుంది. గుంటూరు పార్లమెంటుకు సంబంధించి 30 మంది అభ్యర్థులు, అలానే మిగిలిన అసెంబ్లీలకు అన్నిటికీ కలిసి ఇంకో 132 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సో వీళ్ళకు సంబంధించిన కౌంటింగ్ అంతా కూడా ఇక్కడ మనము 5 బ్లాక్స్లో నిర్వహించడం జరుగుతుంది. గుంటూరు పోస్టల్ బ్యాలెట్, పార్లమెంటుకు సంబంధించిన అన్ని పోస్టల్ బ్యాలెట్లు సెంట్రల్ బ్లాక్లో మనము 14 టేబుల్స్ వేసి అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలానే రిమైనింగ్ 7 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఒకసారి గుంటూరు ఈస్టు వెస్ట్ కాన్స్టిట్యున్సీలకి ఈసీఈ అండ్ IEEE బ్లాక్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ అక్కడ జరుగుతుంది. అలానే తాడికొండకు సంబంధించి ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో తాడికొండ అసెంబ్లీకి, అట్లనే పార్లమెంట్ సెగ్మెంట్కి కూడా అక్కడ కౌంటింగ్ జరుగుతుంది. చాలా డీటెయిల్గా చెప్పారు. పోలీస్ తరఫు నుండి ఆల్మోస్ట్ 2500 మెన్ అండ్ ఆఫీసర్స్తో ఒక డీటెయిల్డ్ కౌంటింగ్ డే బందోబస్త్ ప్లాన్ చేయడం జరిగింది. దాంట్లో ప్రీ కౌంటింగ్ కంపోనెంట్ కూడా ఉంది. సో ఈరోజు నుండి పికెట్లు, మొబైల్ పార్టీస్, క్యూఆర్టీస్ ఫ్రమ్ 1 o'clock టుడే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఎక్కడ ఎక్కడ సెన్సిటివిటీ ఉంది దీని ప్రకారం కౌంటింగ్ సెంటర్కి చూస్తే 3-layer సెక్యూరిటీ ఆల్రెడీ నడుస్తుంది యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. 4th layer కూడా ఆ రోజు యాడ్ చేయడం జరుగుతుంది. డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరెవరి దగ్గర పాసెస్ ఉన్నాయి వాళ్ళు మాత్రమే మేము అలౌ చేస్తాము. అది కూడా రెగ్యులేషన్, కాజా టోల్ ప్లాజా దగ్గర నుండి ఎక్కడ సర్వీస్ లేన్కి ఎంటర్ అవుతారు, వెహికల్స్లో కూడా ఒక డ్రైవర్, తర్వాత ఎవరెవరి దగ్గర పాసెస్ ఉన్నాయి ఓన్లీ దే విల్ బి అలౌడ్. రిమైనింగ్ ఎవరు అక్కడ నుండి అలౌ చేయము. సో వెహికల్స్లో ఎక్స్ట్రా ఎవరు రాకూడదు. వచ్చిన తర్వాత డెసిగ్నేటెడ్ పార్కింగ్, ఎలైటింగ్ పాయింట్స్ అన్నీ పెట్టాము. సిమిలర్లీ ఎక్కడ ఎక్కడ లా అండ్ ఆర్డర్ వైజ్ కూడా టోటల్ 115 పికెట్స్, 70 మొబైల్ పార్టీస్, 56 చెక్పోస్ట్స్, 28 క్యూఆర్టీస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, దెన్ రిజర్వ్ ఫోర్స్ కూడా పెట్టేసి ఉన్నాము. కలెక్టర్ సార్ ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్పారు, సెక్షన్ 144 అండ్ సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ విల్ బి ఇన్ ఫోర్స్. తర్వాత డ్రై డే కూడా డిక్లేర్ చేయడం జరిగింది. త్రూ మీడియా మేము గుంటూరు పబ్లిక్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము, పోలింగ్ డే రోజు కూడా చాలా ప్రశాంతంగా జరిగింది,